సో గాయ్స్ ఈరోజు మేము అనంతగిరి హిల్స్ చూడడానికి వెళ్తున్నాము. మా ఫ్లాట్ నుంచి అరౌండ్ 70 కిలోమీటర్స్ దూరంలో ఉంది అనంతగిరి హిల్స్. సో మా జర్నీ 5:30 స్టార్ట్ అవ్వాలి, బట్ 8:30 స్టార్ట్ అయింది. ఒక 3 అవర్స్ డిలే అన్నమాట మీ చెస్ట్ రంజిత్ వల్ల. ఆన్ ది వేలో వెళ్తుంటే చుట్టూ చెట్లు, ఈ లొకాలిటీ చాలా బాగుంది, బట్ రోడ్డు మాత్రం గుంతలతో చాలా వర్స్ట్గా ఉంది. బట్ రెయినీ సీజన్లో మాత్రం ఈ లొకాలిటీ చాలా బాగా కనిపిస్తుంది. లొకాలిటీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే మాకు రైట్ సైడ్లో ఒక చామంతుల తోట కనిపించింది. వెంటనే కార్ ఆపేసి ఆ పూల తోట దగ్గరికి వెళ్ళాము, అక్కడ ఒక రీల్ ప్లాన్ చేసాము. వావ్, నాకు ఈ చామంతి పూలను చూస్తుంటే ఒక సాంగ్ గుర్తొస్తుంది, మెగాస్టార్ది. ఎనీ గెస్? చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా. ఎస్. సో తను ఇప్పుడు చెక్ చేస్తుంది స్పాట్ ఎక్కడైతే బాగుంటుందని. అందరూ అడుగుతుంటారు జున్గాను పక్కన పెట్టుకొని అసలు రీల్స్ ఎలా ఫినిష్ చేస్తారు, ఎలా చేస్తారు అని చెప్పి. సో ఇలాగే చేస్తుంటాము. బేసిక్గా చాలా టఫ్ అవుతూ ఉంటుంది. 1 అవర్ అవ్వాల్సినవి 2 అవర్స్ అవుతూ ఉంటాయి. అంటే అది బేస్డ్ ఆన్ లొకేషన్ అన్నమాట. సో ఇలాంటి లొకేషన్స్ అయితే మా వాడు మస్తు ఎంజాయ్ చేస్తాడు, మమ్మల్ని డిస్టర్బ్ చేయడు. ఈ రీల్ అప్పుడు కూడా అస్సలు చేయలేదు, వాడికి మంచి స్పాట్ దొరికింది. సో ఇదే టైం అని చెప్పేసి మేము రీల్ స్టార్ట్ చేసేసాం. యాక్చువల్లీ ముందనుకున్నట్టుగా చామంతి పువ్వు సాంగ్ చేద్దాం అనుకున్నాము, కానీ ఇక్కడ సర్ఫేస్ అంత కరెక్ట్గా లేదు. సో సింపుల్ స్టెప్స్తో ఫినిష్ చేస్తే ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే మీకు మాయదారి మాయదారి అందమా సాంగ్ చేసేసాము. ఈ రీల్ని ఆల్రెడీ మేము రీసెంట్గా అప్లోడ్ చేసాము ఛానల్లో. మొత్తానికి రీల్ అయితే ఫినిష్ చేసేసాం. మా వాడైతే డిస్టర్బ్ చేయలేదు, వాడికి మంచి గేమ్ దొరికింది అక్కడ. వాటర్ ఒక బాటిల్, మట్టి, పూలు అన్నీ అందులో వేసి ఒక 1 అవర్ హ్యాపీగా ఆడుకున్నాడు. ఇక మా వాడికి జనరల్గా వాడు 1-2 అవర్స్ కన్నా ఎక్కువ బేర్ చేయలేడు, 1 పేషెన్స్ టైం అయిపోయింది. చలో, సో ఇక కోటిపల్లి రిజర్వాయర్కి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడే కోటిపల్లి రోడ్కి ఎంటర్ అయ్యాం. థ్యాంక్ గాడ్ ఇక్కడ నుంచి రూట్ చాలా బాగుంది, ఎలాంటి గుంతలు లేకుండా. సో ఫైనల్లీ కోటిపల్లి రిజర్వాయర్ పక్కన ఉన్న ఒక చిన్నపాటి ఫారెస్ట్ లాంటి ఏరియాకి వచ్చాము. సో ఇక్కడైతే లంచ్ చేయడానికి బాగుంటుందని అనిపించింది, ఎందుకంటే మేమే ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో దానికోసం వికారాబాద్లోకి ఎంటర్ అవ్వగానే ఫ్రెష్గా చికెన్ తీసేసుకున్నాము. అండ్ ఇంకా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బ్యాగ్లో ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాము. ఇక్కడ చెట్లు చుట్టూ వాతావరణం చూస్తుంటే మంచి పిక్నిక్ స్పాట్లా అనిపిస్తుంది. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఫైనల్గా మంచి స్పాట్ దొరికింది, ఇక్కడ సెటిల్ అవుదామని అన్నీ రెడీ చేసుకుంటున్నాం. మా బుడ్డోడు కూడా బాగానే హెల్ప్ చేస్తున్నాడు. ఇక వంట ప్రిపేర్ చేయాలి. వంట కావాలి అంటే మనకు ఫస్ట్ మంట కావాలి. మరి మంట కావాలంటే కట్టెల పొయ్యి అరేంజ్ చేయాలి. కట్టెల పొయ్యి కోసం అని చెప్పేసి రాళ్ళు అండ్ కర్రలు కావాలి, వాటి కోసం వెళ్తున్నాను. ఒక సింపుల్ క్వశ్చన్ అడగన్నా, కట్టెల పొయ్యి తయారు చేయాలంటే 3 రాళ్ళని మాత్రమే యూజ్ చేస్తారు, ఎందుకు? దానికి ఆన్సర్ నాకైతే తెలియదు, కానీ మన వాళ్ళు కామెంట్ సెక్షన్లో పెడతారేమో చూద్దాం. ఇన్ కేస్ మీకు తెలిస్తే కనుక ప్లీజ్ ఆన్సర్. సో చికెన్ మ్యారినేట్ చేయాలంటే మాత్రం అది జస్ట్ రంజితే అన్నమాట. ఇంట్లో ఎప్పుడు చికెన్ చేసినా తనే మ్యారినేట్ చేస్తాడు. అంతేగా, సో చికెన్ మ్యారినేట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మంట వెలిగించి గిన్నె పెట్టేసి చికెన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఆయిల్, ఆల్ మసాలాస్, ఆనియన్స్ అండ్ మిర్చి వేసేసి కలిపేసాం. సో ఫైనల్గా వీడు కొత్తిమీర వేయాల్సిన టైం ఇదే అని తీసుకొని వచ్చాడు. మంట కొంచెం గట్టిగా రావడం వల్ల చికెన్ బాగా రోస్ట్ అయింది, ఆల్మోస్ట్ కర్రీ అయినట్టే.
ఇక్కడ చపాతీ పూరి లాంటివి అయితే టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి సింపుల్గా రైస్ ప్లాన్ చేసాం. ఇక మసాలా పౌడర్ యాడ్ చేసి క్లైమాక్స్లో కొత్తిమీర జల్లేసి కుత కుతలాడుతున్న కర్రీ దించేసాం. రైస్ కూడా ఈ మంటకి 5-5 నిమిషాల్లో ఉడికిపోయింది. ఇక దించేసి లంచ్ కూర్చున్నాం. ఎంతైనా కట్టెలపోయిపోయి కర్రీ అంటే ఆ టేస్టే వేరు. అలా లంచ్ కంప్లీట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి రిజర్వాయర్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందని కార్ పక్కనే పార్క్ చేసి నడుస్తూ వెళ్తున్నాం. కొద్దిసేపు వాటర్లో ఆడుకుని టైం సరిపోకపోవడంతో వికారాబాద్ నియర్ బై లొకేషన్స్ని చూడలేకపోయాం. తిరిగి బ్యాక్ టు హోమ్. సో వెళ్తుంటే మధ్యలో కంది చేను కనిపించింది. కార్ ఆపేసి కొన్ని తెంపేసుకున్నాం. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు Like, share and subscribe to Just Ranjit.